నేను మెడికల్ రిప్రజెంటేటివ్ అండి, ఫార్మా. ఇప్పుడున్న గవర్నమెంట్ బాగుందా? గవర్నమెంట్ చేంజ్ చేస్తే 100కి 100% చేంజ్ అవ్వాలండి, గ్యారంటీగా చేంజ్ అవ్వాలి. చూసారు కదా లాస్ట్ మన రాష్ట్రంలో పెట్టుబడులు ఏమైనా ఉన్నాయా? పెట్టుబడులు లేవు. మొత్తం రాష్ట్రం మొత్తం నిరుద్యోగం అయిపోయింది. గంజాయి బాగా ఏరులై పారుతుంది. పెట్టుబడులు వచ్చిన వాళ్ళు కూడా తరిమేశారు. వీళ్ళు తెచ్చిన ఏమైనా ఉన్నాకంటే అవి కూడా లేవు. ఇంకెందుకండి ఇక్కడ? ఏదో సంక్షేమం ఇస్తున్నాడు, కాస్తో కూస్తో ఇస్తున్నాడు, కానీ కాస్తో ఇసుకిస్తో అని చెప్పేసి ఇతని వల్ల ఈ ఉపయోగం లేదు. స్విగ్గీ అంటాడు, జొమాటో అంటాడు, ఏందేదో అంటాడు. అరే రే 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 రానివయ్యా అంటాడు. అవి ఏమి రావు కానీ ఈ నా ఫేస్ వాల్యూ లేదు కదా, ఏమొస్తాయి చెప్పండి? ఏమి లేవు. చూశారుగా ఇతని మీద ఎన్ని కేసులు ఉన్నాయో. ఎంపీ కంటెస్టెంట్ పెంబసాని చంద్రశేఖర్ గారు డాక్టర్ గారు, ఆయనకు బాగా తెలుసు. ఆయన ఈ రాజకీయాలు రాకముందే ఆయన ప్రజాసేవ ఎంతో చేశాడు. బోర్లు, స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటళ్ళు, వాళ్ళ ఊర్లో, వాళ్ళ చుట్టుపక్కల ఊర్లో కానీ చాలా చేశాడండి ఆయన సేవ. ఆయన గ్యారంటీగా గుంటూరుకి రావడం మాత్రం గుంటూరు ప్రజల అదృష్టం అండి. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు? అబ్బో ఊరికనే అలా కుక్కందంతే 150,000 మెజారిటీ. అదండి, 150,000 పైనే వస్తుంది. చెప్పాడు కదండి ఆయన కూడా వరస్ట్ సిచ్యువేషన్లో 150,000 మెజారిటీ. ఫస్ట్ టైం ఓటు వినియోగించే వాళ్ళందరికీ నేను ఒకటే మెసేజ్ ఇస్తున్నానండి, మీ ఓటు వేరే పార్టీలకు వేసి మాత్రం ఓటు వేస్ట్ చేసుకోవద్దు. మీ ఫస్ట్ ఓటు మీ భవిష్యత్తుకి గ్యారంటీ అది. అవండి, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక డాక్టరు, స్మూత్ పర్సన్ అని అనుకుంటున్నారు ప్రత్యర్థులు. ఎరగొడతాడు, డాక్టరే కాదు, కుట్లు కాదు పోట్లు కూడా వేస్తాడు. మీ కౌంటర్ ఎక్కడేయాలో అక్కడ మొత్తం వేస్తాడు. మిమ్మల్ని నామ రూపాలు లేకుండా చేస్తాడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. 3 రాజధానులండి, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దానికి ముందు కూడా 8 సార్లు కరెంటు బిల్లులు ఎవరైనా పెంచారా? బ్రిటిషోడు కూడా పెంచలా. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంటి పన్ను, ఆస్తి పన్ను 370% ఎవరు పెంచారండి? బ్రిటిషోడు కూడా పెంచాల, జగన్మోహన్ రెడ్డి పెంచాడు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దానికి ముందు కూడా చెత్త మీద పన్ను వేసే 29 రాష్ట్రాల్లో భారతదేశం మొత్తం మీద ఎవ్వరు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈనలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మద్యం మీద ఇంత దోపిడీ ఎవ్వరు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంత నిరుద్యోగం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా ఉందా? ఎవ్వరు, ఏ రాష్ట్రంలో కూడా లేదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక రాష్ట్రంలో నుంచి ఇతర రాష్ట్రాలకి ఇంత పెద్ద మోతాదు గంజాయి ఎక్కడైనా పట్టుకున్నారండి? మన రాష్ట్రంలోనే పట్టుకున్నారు, అది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే. సర్వనాశనం. మనం లిటరల్గా 30 ఏళ్ళు వెనక్కి పోయామండి. మనం 30 ఏళ్ళు వెనక్కి పోయాం. 2016 నుంచి 19 వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, మౌలిక సదుపాయాల్లో ఆంధ్రప్రదేశ్ 1. కొత్త పెట్టుబడులు రాబట్టుకోవడంలో కూడా మనం అట్రాక్ట్ చేయడంలో 1. ఇప్పుడు ఏందండి మన పరిస్థితి? ఏంది మన ఇండెక్స్ ఎంత దిగజారిపోయింది, నిరుద్యోగంలో ఎంత దిగజారిపోయింది చూశారు కదా మీరే. ఎక్కడో అసలు ఆంధ్రప్రదేశ్లో, దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లోనే లాస్ట్ తెలుగుదేశం పార్టీ హయాంలో ఎక్కడండి? మన రాష్ట్రంలో చాలామంది తమిళనాడులో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీలో వెళ్ళి చదువుకున్నారు. బస్ స్టాండ్ దగ్గర ఇచ్చి 40 రూపాయలు ఇస్తే చాలు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీలోకి వెళ్తారు. చాలా అండి చదువుకునే విద్యార్థులకి. ఈరోజు ఆ 2 యూనివర్సిటీల్లో చదువు పూర్తయిన తర్వాత బయటకు వచ్చే వాళ్ళకి స్టార్టింగ్ ప్యాకేజీ 6 లక్షల నుంచి 8 లక్షల రూపాయల వరకు. అది ఎవరి వల్ల అయిందండి? నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల అయింది అది. ప్రతి ఏరియాలో, ప్రతి వీధిలో, ప్రతి 5 ఇంట్లలో ఒకళ్ళు గంజాయికి బానిస అయ్యారండి. మా ఏరియాలో కూడా అయ్యారు, నేను చూశాను. రీజన్ ఏమై ఉండవచ్చు? ప్రభుత్వ వైఫల్యం అండి. వాళ్ళకి కొత్త పెట్టుబడులు, వాళ్ళకి ఫేస్ వాల్యూ లేదు కాబట్టి పెట్టుబడులు రావు. వచ్చినా కానీ వీళ్ళు వెళ్ళగొడతారు, కమిషన్లు ఇవ్వాలి, ఇతని వల్ల కాదు. దానికి సోర్స్ ఏంటండి? మద్యం, గంజాయి, దీనివల్లే కదా మొత్తం. ఈ నకిలీ నాసిరకపు మందులు కూడా మన రాష్ట్రంలో చాలా ఉన్నాయండి. మీరు చూశారు కోవిడ్లో వీళ్ళు ఎంత దండుకున్నారో, అందరికీ తెలుసున్న విషయమే అది. ఏ సెక్టార్ బాగుపడిందండి? ప్రతి సెక్టార్లో వీళ్ళ గురించి చెడు చెప్పుకోవడమే కానీ మంచి ఏముందండి? అదేనంటే అమ్మ ఒడి అంటారు. ఏ వీళ్ళే ఇచ్చారా అండి అమ్మ ఒడి? 13,000 రూపాయలు ఇస్తున్నారండి. అసలు పేరెంట్కి ఏం సంబంధం అది? డైరెక్ట్గా కాలేజీ టు గవర్నమెంట్ వాళ్ళకే సంబంధం అది. 13,000, 15,000, 20,000 అనేది. ఇతను ఏందండి? ఏం లేదండి, ఆకలేస్తుందంటే ముద్ద పెడుతున్నాడు కానీ
సంపాదన సృష్టించే ఇది ఈయనకి లేదు, అది ఈయనకి చేత కాదు కూడా, అవ్వదు ఈయన వల్ల. నా పేరు సంతోష్ కుమార్ అండి, నేను ఫార్మాలో చేస్తున్నాను, మెడికల్ గ్లెన్మార్క్ ఫార్మాసిటికల్లో చేస్తుంటాను. అందరికీ తెలిసిందే బేసిక్ క్వశ్చన్, ఇది ఇమీడియట్గా చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి. ఇది 5 ఇయర్స్ చూసాము, డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు. మన దగ్గర జోబులు చిల్లు పడే పరిస్థితి తప్పితే ఎక్కడ డెవలప్మెంట్ అనేది అయితే లేదు. కాన్బర్ట్ సిచ్యుయేషన్లో మనం ఇక్కడ ఉన్నాం. ఇది ఒక డెడ్ ఎండ్ లాంటి సిచ్యుయేషన్. యాక్చువల్గా మనం కంపల్సరీ స్టెప్ తీసుకొని ముందుకు రావాలి, తీసుకొని గవర్నమెంట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ అవ్వాలి. లేకపోతే ఎలాంటి అభివృద్ధి ముందు అయితే ధరలు ఎక్కడ చూసినాయో విపరీతమైన ధరలు ఉన్నాయి. రెండోది పవర్ బిల్స్ ఎక్కువ వస్తున్నాయి. తర్వాత బస్ ఛార్జెస్ కానీ కరెంట్ ఛార్జెస్ కానీ ఎక్కువ ఉన్నాయి. జనాలకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. యాక్చువల్గా డైనమాలో ఉన్నారు. వన్ సైడ్ అయ్యి అందరూ టీడీపీకి ఈసారి ఓటేస్తేనే మనందరం బయటపడతాం, లేదంటే మాత్రం ఈసారి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతాం అందరం. ఇంకా సార్ గురించి, సార్ ఎడ్యుకేటెడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆయన. వాడికి తెలుసు ఎక్కడ ఎక్కడ ఏ రైట్ స్టెప్ తీసుకోవాలో తెలుసు. కంపేర్ టు పాత వాడితో పోల్చుకుంటే వాళ్ళంతా వేలు ముద్ర బ్యాచే, వాళ్ళకి ఏం తెలియదు. ఎంతసేపు డబ్బులు దోచుకుంటా తింటుంది ఏం తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ చాలా ఎడ్యుకేటెడ్ కాబట్టి వీఆర్ హోపింగ్ వెరీ గుడ్ ఫ్యూచర్ ఆల్సో. సో అందరికీ నమస్కారం అండి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు చాలా విద్యావంతుడు. ఇటువంటి విద్యావంతులైన వ్యక్తులు మన ఎంపీగా గెలుచుకుంటే సో రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించే వాళ్ళల్లో మన ఎంపీలదే మెయిన్ కీలక పాత్ర ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితులలో ఈ దేశ జీడిపిని, మన రాష్ట్ర డెవలప్మెంట్ని, ప్రతి పారామీటర్లో స్టేట్ డెవలప్ అవ్వాలంటే మనకి ఖచ్చితంగా పెమ్మసాని చంద్రశేఖర్, లావకృష్ణ దేవరా లాంటి గొప్ప విద్యావంతులే మనకి ఎంపీలుగా రావాలి. విద్యావంతులు కేవలం ఒక చదువుకున్న విద్యావంతులు మాత్రమే దేశాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని మార్చగలరు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు కూడా ప్రతి ఒక్క ఇంటికి రీచ్ అవుతాయి. ఒక్క ఐటీ హబ్లో చంద్రబాబు ద్వారానే కేవలం ఇవాళ ప్రతి విలేజ్లో 200 నుంచి 300 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారంటే దానికి కారణం కేవలం ఒక చంద్రబాబు నాయుడు వేసిన మొట్టమొదటి అడుగు అది హైదరాబాద్లో. ఇలాంటి అడుగులు ఇంకా మరెన్నో కావాలన్నా, మరెంత దేశం మరెంత డెవలప్ అవ్వాలన్నా, రాష్ట్ర భవిష్యత్తు కూడా ముందు ముందు బాటల్లో మరెంత ముందుకు వెళ్ళాలన్నా మన పెమ్మసాని గారు, లావకృష్ణదేవ లాంటి మహోన్నతమైన వ్యక్తులకి ఓటు వేసి మీ అమూల్యమైన ఓటుని సక్రమంగా వినియోగించుకొని ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వకుండా సరైన మార్గంలో సరైన వారికి ఓటు వేసి మన దేశాభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు రూపొందించినటువంటి సూపర్ 6 పథకాలు ప్రతి ఒక్కరి ఇంటికి అవి రీచ్ అవుతాయి. 3 గ్యాస్ సిలిండర్లు కానీ, 20 లక్షల ఉద్యోగాలు కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఇటువంటి పథకాలన్నీ స్టేట్ డెవలప్మెంట్ అవ్వాలన్న ఒక రాజధాని, కనీసం ఒక ఇంటికి ఒక ఓనర్ ఉన్నట్టు కనీసం ఒక రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించాలంటే ఆ రాష్ట్ర భవిష్యత్తు మెయిన్గా క్యాపిటల్ ఉండాలి. సో క్యాపిటల్ అనే పదాన్ని లేకుండా చేసిన మహోన్నతమైన వ్యక్తి జగన్. ఒక ఇంటికి ఓనర్ ఎంత ఇంపార్టెంట్, అలాగే ఒక రాష్ట్రానికి కూడా ఒక క్యాపిటల్ అనేది ఇంపార్టెంట్. అలాంటి క్యాపిటల్ లేకుండా చేసి రాష్ట్రాన్ని మూడు రాజధానులు అన్నాడు, కనీసం ఒక ఇటుక ఒక ఇసుక ఎక్కడ బేర్చినట్టుగా లేదు. ఇలాంటి ప్రలోభాలకు గురి అవ్వకుండా ఒక విద్యావంతులైన వ్యక్తులకి మనం ఓటు వేస్తేనే మన రాష్ట్ర భవిష్యత్తుని మనం కాపాడగలం. ఈ మెసేజ్ని దయచేసి ఎడ్యుకేటర్స్, ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక ఈరోజు ఒక ఎంప్లాయో ఇద్దరు ఎంప్లాయీసో ఉన్నారు, వాళ్ళు మీ ఇంట్లో మీ ఊర్లో మీకు సమయం దొరికినంతసేపు వాళ్ళని ఎడ్యుకేట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి, మన పెమ్మసేని గారికి, అలాగే లావకృష్ణదేవరాయలకి, మన ఎమ్మెల్యే అభ్యర్థులు అయినట్టు ఈ టీడీపీ అభ్యర్థులందరినీ ఒక చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టుకొని ఓటు వేసి మన రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించవలసిందిగా కోరుచున్నాము.